Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ అనే ఒక పనికిమాలిన వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆడవాళ్లు రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారంట. వచ్చి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చూడమనండి, అమ్మ ఒడి చేయూత ఇచ్చేటప్పుడు వచ్చి చూడమనండి. ఎన్ని వేల మంది ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో వస్తున్నారు, ఎంత సంతోషంగా వస్తున్నారు, ఎంత లబ్ధి పొందుతున్నారు వాళ్ళని అడిగితే చెప్తారు. ఈరోజు రిజర్వేషన్స్ లేకపోయినా కూడా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ జడ్పీ చైర్మన్లు అంటే రిజర్వేషన్ ఉన్నవరకే ఇస్తారు. గతంలో మహిళా రిజర్వేషన్ ఈ ఊర్లకు ఉన్నాయి, ఈ మండలాలకు ఉన్నాయి, లేదా ఈ జిల్లాలకు ఉంటే అవి మాత్రమే ఇస్తారు. అలా కాకుండా 50% ఈరోజు జడ్పీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ వైస్ మేయర్లు కానీ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ మీరు లెక్కేసుకోండి లిస్ట్. ఈ విధంగా ఏ ప్రభుత్వం మహిళలకి గౌరవించింది? ఈరోజు ప్రతి మహిళ కూడా తన తండ్రి గాని తన అన్నదమ్ములు గాని తన భర్త తనను చూసుకోకపోయినా మా అన్న జగనన్న ఉన్నాడు, నా కొడుకు జగన ఉన్నాడు, నా మనవడు జగనన్న ఉన్నాడు అని చెప్పి ప్రతి మహిళ కూడా ఈరోజు భరోసాగా ఈ రాష్ట్రంలో బ్రతుకుతుంది అంటే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి గౌరవం ఇవ్వటమే కాకుండా మహిళా సాధికారతకి 100% అండగా ఉన్నారు అనేది ఆ మాట్లాడిన వ్యక్తి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు ఒక వారంగా తను మాట్లాడేది చూస్తుంటే లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి ఏజ్ గ్రూప్ కి కులం మతం పార్టీ చూడకుండా పనిచేస్తుంటే సచివాలయాలు ఎందుకు, వాలంటీర్లు ఎందుకు? వాలంటీర్లు వచ్చి అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నారు. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని తమ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని 14 రాష్ట్రాలు మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసి పెట్టడానికి వెళ్తున్నారు అంటే అది ఎంత గొప్ప వ్యవస్థ ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కోవిడ్ వచ్చినప్పుడు దొంగల్లాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్ లో పెళ్లం పిల్లలతో దాక్కుంటే మీ ఫ్యాన్స్ కి, మీ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళకి, మీ నాయకులకి, మీకు విజిలేసే వాళ్ళకి, చప్పట్లు కొట్టే వాళ్ళకి కూడా సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళకి సంక్షేమాన్ని అందించింది ఇదే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అని తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సమాంతర వ్యవస్థ అంట ఏం అవసరం అంటున్నాడు. జన్మభూమి కమిటీలు అనే ఒక పనికిమాలిన కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి కులం మతం పార్టీ చూసి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు నీ నోరు ఎందుకు లేదు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమైనా నీ నోట్లో ఉందా? ఎందుకు నోరు తెరవలేదు? ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది పంచాయతీలకి అనుబంధంగా వచ్చింది, దానికోసం శాసనసభలో చట్టాలు చేశారు. చట్టబద్ధంగా వచ్చిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆయనకి చట్టాల గురించి తెలియదు, ఎందుకంటే ఆయన శాసనసభకి రాలేదు కదా. చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటం తప్ప ఎలా వచ్చింది, ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళని ఎలా రిక్రూట్ చేశారు ఉద్యోగాల్లో, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులన్న విషయం కూడా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. చంద్రబాబు పూలిన చంద్రముఖి లాగా ఓ పిచ్చి గంతులు, పిచ్చి అరుపులు, పిచ్చి మాటలు తప్ప ఎక్కడైనా ఒక పనికొచ్చే మాట ఉందా నేను అడుగుతున్నా. గర్భిణీ స్త్రీల గురించి మీకెందుకు, ఆవిడకి ఎన్నో నెలలు ఉంటే మీకెందుకు అని అడుగుతున్నాడు. ఆ పనికి మాలిన పీకేకి నేను చెప్తున్నా, ఈరోజు అంగన్వాడీ వాళ్ళు వెళ్లి ఆ ఇంటికి ప్రెగ్నెంట్ అయింది అని తెలిసిన రోజు నుంచి వాళ్ళని జాగ్రత్తగా సంరక్షిస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకి పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తూ డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా ఒక తప్పుడు దృష్టితో చూస్తున్నాడు అంటే ఇలాంటి వ్యక్తిని ఏమన్నానో ఒకసారి ఆలోచించండి. అంగన్వాడీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఆ తర్వాత పుట్టిన బిడ్డని కూడా ఇటు బాలింతలతో సహా 0 to 6 మంత్స్ వరకు
సొంత తల్లిదండ్రులలాగా ఆ అంగన్వాడీ వాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళకేం అవసరం వీళ్ళకే అంటే ఎవ్వరు ఎవరికి పని చేయకూడదు ఎవడు హ్యాపీగా ఉండకూడదు అందరూ కష్టాలతో ఏడుస్తూ ఉండాలని అనుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ ఎంతసేపు మా అమ్మని తిట్టారు నా పిల్లని తిట్టారు నా పిల్లని తిట్టారు ఎవరు తిట్టారు నీ పిల్లని ఎవరు తిట్టారు మీ అమ్మని ఎవరు తిట్టారు నీ పిల్లని ఎవరు తిట్టారు తిట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు లొకేషన్ నువ్వే నీట్ గా 2018 లో ట్వీట్ చేసావ్ 10000 కోట్లు ఇచ్చి సచివాలయంలో ఈ విధంగా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మీరు డిబేట్లు పెట్టండి మీరు తిట్టండి అని వేరే వాళ్ళతో తిట్టించి పదే పదే ప్రసారం చేశారు నువ్వు ట్వీట్ చేసావు అర్ధరాత్రి 12 గంటలకి 4 గంటలకి 4:30 కి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉండేది చేసావో నీకే తెలియాలి ఈ రోజు సిగ్గు లేకుండా మీ అమ్మని తిట్టిన వాళ్ళని గెలిపించమని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకొని అమ్మవారి పెట్టి పేరు పెట్టుకున్న బండి మీద ఎక్కి సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ మేం గౌరవించలేదని చెప్తారు భారతమ్మని సంస్కారం నేర్పించమ్మా జగన్కి లేదా నేను నేర్పిస్తాను అంటాడు సన్నీ లియోనో వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం నేర్పిస్తారంట భారతమ్మ నేర్పించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారవంతుడు అలాంటి కొడుకు నాకు పుట్టలేదు అని చంద్రబాబు నాయుడు లోకేష్ ని చూసిన ప్రతిసారి అనుకుంటాడు తండ్రికి తగ్గ కొడుకు కాదు జగన్ తండ్రికి మించిన కొడుకు తండ్రికి గర్వపడే కొడుకు తండ్రి ఇక జీవితాంతం ఆయన పేరు చెప్పుకునే విధంగా పరిపాలిస్తున్న కొడుకన్న విషయం కూడా తెలుసుకోవాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ భార్యలు గనుక చెప్పిన విషయాన్ని వినుంటే ఈయన కూడా సంస్కారంగా ఉండింటాడు వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని అగౌరవపరిచారు కాబట్టి వాళ్ళు కూడా ఈయన వదిలేశారు మైక్ ఉంది కదా పచ్చ ఛానళ్లు మనకు చేస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు ఏ ప్రాంతానికి వచ్చినా నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పు ఏమైనా అలిగేషన్స్ కి ప్రూఫ్స్ ఉంటే చెప్పు అంతేగాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా రెచ్చగొట్టేలాగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేలాగా మాట్లాడితే గ్రామంలో ఉన్న వాళ్ళు తరిమి తరిమి కొట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే మనకి ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు 5000 జీతమైనా కూడా వాలంటీర్ అనేవాడు ఆ 50 ఇళ్ళలో 100 ఇళ్ళల్లో వాళ్ళ మనిషే ఉంటాడు వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మోటివ్ తో పనిచేస్తున్నారు పొద్దున 4 గంటలు లేస్తే సాయంత్రం వరకు ఎవరు ఫోన్ చేసినా మొదట పలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వాళ్ళు అలాంటి వాళ్ళు డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని మాట్లాడటం అనేది చాలా ఖండించాల్సిన విషయం